హాయ్ ఫ్రెండ్స్, నేను విని వచ్చేసాను. అమెరికాలో నాతో పాటు మీరు రెడీగా ఉన్నారా? ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తున్నాను చూస్తారా? ఏ స్నో అండి, స్నో. ఎస్, ఫైనలీ డాలస్ లో స్నో పడిందండి. కిడ్స్ అయితే స్నో రావట్లేదు రావట్లేదు, ఎప్పుడు వస్తుంది అని చాలా చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి ఆ డే ఈరోజు వచ్చేసింది. స్నో చూడగానే మా పాప అయితే అవుట్ సైడ్ వెళ్ళిపోయి ప్లే చేసేసుకుంది. చాలా మంది అంటూ ఉంటారనమాట, ఎప్పుడు ఈ టెక్సాస్ వెదర్ మాత్రం ఎలా ఎప్పుడు క్విక్గా చేంజ్ అయిపోతుంది అనేసి. సో అలాగే ఈరోజు స్నో వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అనుకోకుండా మార్నింగ్ లేవగానే వచ్చేసింది అలా స్నో. అయితే ఇక్కడ వెదర్ అంటూ ఉంటారు ఎలా అంటే, మార్నింగ్ కోల్డ్ ఉందనుకోండి, ఆఫ్టర్నూన్ సన్ వచ్చేస్తుంది అనమాట, ఫుల్ సన్, ఈవినింగ్ వచ్చేసరికి రెయిన్ వచ్చేస్తుంది. అలా క్విక్ గా చేంజ్ అయిపోతూ ఉంటుందండి ఈ టెక్సాస్ లో, మరి ముఖ్యంగా డాలస్ వెదర్ అయితే. సో మరి హైదరాబాద్ లో ఆదిలాబాద్ లో స్నో ఎలా పడదో, డాలస్ లో కూడా స్నో అలా పడదన్నమాట. అయితే 3 to 4 ఇయర్స్ తర్వాత ఈ ఇయర్ లో 2020 జాన్ 11 డాలస్ లో స్నో పడింది. సో మరి ఇక్కడ మీరు ఒక ప్లాంట్ చూస్తున్నారు చూడండి, ఇది వచ్చేసి సాఫ్రాన్ ప్లాంట్. సో కుంకుమ పువ్వు ఫ్లవర్స్ కోసం నేనైతే వెయిట్ చేస్తూ ఉన్నాను. దీని నుంచి ఫ్లవర్స్ వచ్చినప్పుడు నేను మీకు కూడా చూపిస్తాను. ఇంకా ఇదంతా మీరు చూస్తున్నారు, మా కమ్యూనిటీలో కొన్ని విజువల్స్ చూస్తున్నారు. సో చూస్తూ ఉండండి. ఇంకా ఇదంతా మా కమ్యూనిటీలో కొన్ని విజువల్స్ చూపిస్తున్నాను చూడండి. సో మరి చూసారు కదా ఫ్రెండ్స్, డాలస్ లో స్నో ఈరోజు. మరైతే ఈ వీడియో ఎలా ఉంది, నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ కూడా చేయండి. మళ్ళీ మరొక వీడియోతో మిమ్మల్ని నాతో పాటు తీసుకెళ్ళడానికి వచ్చిస్తాను. బాయ్ బాయ్.